హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుధా. వెల్కమ్ టు మై ఛానల్ సుధాస్ కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ చికెన్ హలీం అండి. ఈ చికెన్ హలీంని ఎంతో ఈజీగా ఎంతో సింపుల్గా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. సో ఇప్పుడు చికెన్ హలీం ఎలా తయారు చేయాలో చూద్దాం. మీకు కనుక నా వీడియో నచ్చితే నా వీడియో కింద కనిపిస్తున్న లైక్ బటన్ క్లిక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇప్పుడు చికెన్ హలీం ఎలా తయారు చేయాలో చూద్దాం. చికెన్ హలీం చేసుకోవడానికి కావాల్సిన పదార్థములు: చికెన్ 700 గ్రామ్స్, నేను చికెన్ విత్ బోన్స్ తీసుకున్నాను 700 గ్రామ్స్, ఇలా చిన్న పీసెస్గా కట్ చేయించాను. ఆనియన్స్ 200 గ్రామ్స్, ఇవి స్లైసెస్గా కట్ చేసుకోవాలి. కర్నూలు రవ్వ 1/2 కప్, వాటర్లో 2 గంటల పాటు నానబెట్టుకుంటే ఈ విధంగా కనిపిస్తుంది. ఎర్రపప్పు 2 టేబుల్ స్పూన్, దీన్ని కూడా వాటర్లో నానబెట్టుకున్నాను. అలాగే కందిపప్పు 2 టేబుల్ స్పూన్లు, పెసరపప్పు 2 టేబుల్ స్పూన్లు, మినపప్పు 2 టేబుల్ స్పూన్లు, వీటిని నేను నీళ్ళలో నానబెట్టాను 2 గంటల పాటు. నేను మిక్స్ చేయించడానికి సెపరేట్ సెపరేట్గా నానబెట్టాను, మీరంతా కలిపి కూడా నానబెట్టవచ్చు. ఆయిల్ 1 కప్, డీప్ ఫ్రైకి సరిపడినంత ఆవు నెయ్యి 1/2 కప్, పుదీనా ఆకులు 1 కప్, కొత్తిమీర ఆకులు 1/2 కప్ తీసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి 8 నుంచి 10 తీసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చిని. అలాగే ఉప్పు రుచికి సరిపడినంత, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, ఎర్రకారం పొడి 2 టేబుల్ స్పూన్లు తీసుకోవాలి, పసుపు 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు తీసుకోవాలి. మసాలా దినుసులు: షాజీరా 1 టేబుల్ స్పూన్, ఇలాచీలు 1/5, బిర్యానీ ఆకు 3, బ్లాక్ పెప్పర్ అంటే మిరియాలు 1 టీ స్పూన్, సోక మిరియాలు 1 టీ స్పూన్, కరెంట్పుల్ 2, మరాఠీ మొగ్గు 2, చెక్క 1/2 ఇంచులు తీసుకోవాలి. అలాగే పత్తర్ఫుల్ 1 టీ స్పూన్ తీసుకోవాలి. ముందుగా ఒక పెద్ద కుక్కర్ని తీసుకోవాలి. ఇందులో చికెన్ యాడ్ చేయాలి. మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో కర్నూలు రవ్వ ముందుగా నానబెట్టుకున్నాం కదా, 2 గంటల పాటు ఆ కర్నూలు రవ్వ యాడ్ చేసుకోవాలి. మిగిలిన పప్పు దినుసులన్నీ ఒకటి తర్వాత ఒకటిగా యాడ్ చేసుకోవాలి. శనగపప్పు, పెసరపప్పు నేను విడివిడిగా నానబెట్టాను, మీరు కావాలనుకుంటే మొత్తం ఒకే దగ్గర కలిపి నానబెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను మినపప్పు కూడా వేసాను. ఇందులో కొద్దిగా పుదీనా ఆకులు అలాగే కొత్తిమీర ఆకులు కూడా వేసాను. ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అలాగే 1 టీ స్పూన్ పసుపు, ఇందులో 2 టేబుల్ స్పూన్ల మంచినూనె వేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత తగినంత వాటర్, నేను 1 గ్లాస్ వాటర్ వేసాను, మీకు కావాలనుకుంటే 1 గ్లాస్ వేసుకోవచ్చు, ఇంకొద్దిగా ఎక్కువ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ పైన కుక్కర్ పెట్టేసి కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి 8 నుంచి 9 విజిల్స్ వచ్చే వరకు హై ఫ్లేమ్లో, మీడియం హై ఫ్లేమ్లో పెట్టుకొని 8 నుంచి 9 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. ఈ చికెన్ ఉడికే వరకు టైం పడుతుంది కదా, సో అప్పటి వరకు మనం ఆనియన్స్ కూడా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఆనియన్స్ని ఇలా సన్నగా పొడిగా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం ఆనియన్స్ని కూడా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కాలి. ఆయిల్ హీట్ ఎక్కింది, ఇందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని చిన్న చిన్న పోర్షన్స్గా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఇవి మనకి క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి కదా, ఇవి నూనెలో హై ఫ్లేమ్లో వేయించుకుంటేనే చాలా క్రిస్పీగా గోల్డెన్ కలర్లోకి వస్తాయి. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇంకా కొద్దిగా వేగాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి ఆనియన్స్. ఇప్పుడు వీటిని ఆయిల్ నుంచి తీసేసి ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. చూసారు కదా, ఎంతో కలర్ఫుల్గా గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి. ఈ విధంగా మిగతా ఆనియన్స్ని కూడా ఇదే విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు నేను అన్ని ఆనియన్స్ని ఈ విధంగా వేయించుకున్నాను. చూస్తున్నారు కదా, చాలా క్రిస్పీగా ఉంటాయి ఆనియన్స్. ఇప్పుడు ఈ వేగిన ఆయిల్ ఉంది కదా, ఇందులో
మనం కొద్దిగా ఆయిల్ తీసుకోవాలి, ఎందుకంటే మనం హలీం అయినాక మిక్స్ చేసుకోవడానికి ఆయిల్ కావాలి కదా. కొద్దిగా ఈ మాత్రం సరిపోతుంది, నేను కొద్ది మాత్రమే తీసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇప్పుడు 8 విజిల్స్ అయ్యాయి. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లగయ్యాక, గ్యాస్ మొత్తం పోయాక, అంటే వేడి మొత్తం తగ్గాక లిడ్ ఓపెన్ చేయాలి. చూస్తున్నారు కదా ఇంత పర్ఫెక్ట్గా చికెన్ మొత్తం దాల్ అంతా కుక్ అయిందో. ఇప్పుడు ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా చికెన్ చాలా సాఫ్ట్గా అయింది. చూస్తున్నారు కదా చాలా స్మూత్గా అయింది. ఇప్పుడు దీన్ని మొత్తం స్మూత్ పేస్ట్ లాగా స్మాష్ చేసుకోవాలి. స్మాషర్తో మొత్తం స్మూత్ పేస్ట్ లాగా స్మాష్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా మొత్తం చాలా స్మూత్గా అయిపోయింది. ఇప్పుడు ఇందులో బోన్స్ ఉంటాయి కదా, బోన్స్ని కూడా తీసేయవచ్చు. ఈ విధంగా ఒక్కొక్కటిగా బోన్స్ తీసేయాలి. మీరు కావాలనుకుంటే వితౌట్ బోన్ చికెన్ కూడా తీసుకోవచ్చు, అది ఈజీగా ఉంటుంది. నేను విత్ బోన్ చికెన్ అనేది తీసుకున్నానంటే ఈ టేస్ట్ కొద్దిగా చాలా బాగుంటుంది. మీకు ఇష్టం లేదు బోన్స్ ఉంటే అని అనుకుంటే మీరు వితౌట్ బోన్ కూడా తీసుకొని చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది చాలా, అది కూడా టేస్ట్గానే ఉంటుంది. సో ఇప్పుడు బోన్స్ అన్నీ తీసేసాలి. ఈ విధంగా బోన్స్ మొత్తం తీసేసుకున్నాక ఈ విధంగా కనిపిస్తుంది హలీం అనేది. అంటే ఇంకా మన హలీం రెడీ అవ్వలేదు. ఇందులో 2 టేబుల్ స్పూన్ల కారం పొడి, 1 టీ స్పూన్ మిరియాల పొడి వేస్తున్నాను. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, గరం మసాలా పౌడర్ 1 టీ స్పూన్ తీసుకోవాలి. ఈ గరం మసాలాను మీరు నా ఛానల్లో చూడవచ్చు ఎలా తయారు చేయాలో. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. అలాగే మొత్తం హోల్ స్పైసెస్ మసాలా దినుసులన్నీ వేసేసుకోవాలి. మనం ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ముందుగానే మనం ఆనియన్స్ ఫ్రై చేసుకునేటప్పుడు తీసి పెట్టుకున్నాం కదా, ఆయిల్ వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఇప్పుడు నేను ఇది మొత్తం ఈ మసాలా దినుసులు వేసాక మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో మిగిలిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. అలాగే కొద్దిగా పుదీనా ఆకులు, కొత్తిమీర ఆకులను కూడా వేసుకోవాలి. కొద్దిగా పక్కన పెట్టుకోవాలి, ఎందుకంటే మనం హలీం అయ్యాక గార్నిష్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. కొద్దిగా పుదీనా ఆకులు, కొత్తిమీర ఆకులను పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా వేసుకున్నాక మొత్తం మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి, ఈజీగా ఉంటుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కుక్కర్ పెట్టుకోవాలి. ఈ కుక్కర్ పెట్టుకున్న తర్వాత 3 విజిల్స్ వచ్చేవరకు లిడ్ అనేది క్లోజ్ చేసి 3 విజిల్స్ వచ్చేవరకు ఉడకబెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఇందులో మసాలా దినుసులు, మిరపకాయలు, కారం, ఉప్పు, పసుపు అన్నీ వేసాం కదా, అది మొత్తం బాగా కుక్ అవుతాయి. సో 3 విజిల్స్ వచ్చేవరకు మీడియం హై ఫ్లేమ్ పైన కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చాయి, నేను స్టవ్ ఆఫ్ చేశాను, కుక్కర్ కూడా చల్లబడింది. సో ఇప్పుడు లిడ్ అనేది ఓపెన్ చేస్తున్నాను. చూసారు కదా ఎంతో మంచిగా కుక్ అయింది, ఈ మసాలా దినుసులు మొత్తం బాగా కుక్ అయ్యాయి. చాలా చూడ్డానికి కూడా చాలా బాగుంది. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే వేయించి పెట్టుకుని ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ అనేవి మన ఇష్టాన్ని బట్టి ఎక్కువ కూడా వేసుకోవచ్చు, తక్కువ కూడా వేసుకోవచ్చు. నాకు ఆనియన్స్ ఇష్టం ఇందులో, సో నేను కొద్దిగా వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేసుకున్నాక మిక్స్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ చాలా టేస్ట్గా ఉంటాయి, మరీ మాడకుండా చూసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మాత్రమే వేయించుకోవాలి. ఇందులో ఇప్పుడు నెయ్యి కూడా వేసుకోవాలి. ఇందులో ఫ్రెష్ నెయ్యి, అంటే ఆవు నెయ్యి వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. సో నేను ఇప్పుడు ఆవు నెయ్యి వేసుకున్నాను. ఈ విధంగా కలుపుకోవాలి. చూసారు కదండి ఎంతో ఈజీగా హలీం అనేది మన ఇంట్లో రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఈ విధంగా హలీంని ఒక బౌల్లో వేసేసుకోవాలి. ఈ విధంగా చికెన్ హలీంని ఇందులో వేసుకున్నాక ఇందులో పుదీనా, కొత్తిమీర ఆకులు ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని నిమ్మకాయ, పుదీనా, నెయ్యితో గార్నిష్ చేసుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది. చూసారు కదండి ఎంతో ఈజీగా ఇంట్లోనే రుచికరమైన చికెన్ హలీం రెడీ అయిపోయింది. ఇది చాలా చాలా యమ్మీగా ఉంటుంది, చాలా హెల్దీ అండి. ఎందుకంటే మనం ఇంట్లోనే తయారు చేసుకున్నాం కాబట్టి మన ఓన్ రెసిపీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ ఫుడ్ అండి. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చితే నా వీడియో కింద కనిపిస్తున్న లైక్ బటన్ క్లిక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.